గూగుల్ అంటేనే ఒక సెర్చ్ ఇంజిన్ సర్చ్ ఇంజిన్ అంటేనే గూగుల్ అంటే గూగుల్ ఒక విడి సంస్థ అన్న ఆలోచన మన ఎవరికి కూడా ఉండదు ఒక విషయానికి సంబంధించి మనము సర్చ్ చేయాలి అంటే మనం ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోతాం సో ఇలాంటి గూగుల్ మీకు ఏంటంటే టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా మా సంస్థలోనే చేయాలి అని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకొని మీకు ప్రపంచంలో ఎక్కడెక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళని ఎంప్లాయ్ చేస్తారు అంటే ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే వీళ్ళ సర్వర్స్ ఎప్పుడు కూడా హ్యాక్ అవ్వకూడదు అంటే ఆ సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఎప్పుడూ ఏ పరిస్థితిలో కూడా జరగకూడదు సో దీనికి సంబంధించి వాళ్ళు అన్ని విధాల ఏర్పాట్లు అనేవి వాళ్ళు చేసుకున్నారు కానీ చూడండి రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మీకు సరిగ్గా క్రిస్మస్ టైమ్ అంటే గూగుల్కి ఒక క్రిస్మస్ గిఫ్ట్ అనేది వచ్చింది మీకు గూగుల్ యొక్క కో ఫౌండర్ ల్యారీ పేజ్ ఇతను హై లెవెల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతున్నాడు అసలు ఇది ఎలా జరిగింది మన గూగుల్లో ఇలా జరిగే అవకాశాలు ఏంటి సో రెండు వేల పది జనవరిలో గూగుల్ వాళ్ళు వాళ్ళ బ్లాగులో ఒక స్టేట్మెంట్ విడుదల చేస్తున్నారు ఏమిటి అంటే మా ప్రోగ్రామ్స్ మా డేటా మా సర్వర్స్ అనేవి హ్యాక్ చేయబడ్డాయి ఎవరు చేశారో మేము పరిశోధనలు చేస్తున్నాం మాకు తెలియడం లేదు అని చెప్పి ఏది గూగుల్ లాంటి మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంపెనీస్ గ్రేటెస్ట్ సర్వర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి అంటే ఎంత సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉంటుంది వాళ్ళ సర్వర్స్లో కూడా ఎవరో దూరి వాళ్ళ డేటాను చోరీ చేశారు సో వెంటనే ఏమైంది మీకు అమెరికాలో ఉండే టాప్ కంపెనీస్ అందరూ కూడా అవును మా సర్వర్స్ కూడా హ్యాక్ అయ్యే హ్యాక్ అయ్యే హ్యాక్ అయ్యే ఎవరు మైక్రోసాఫ్ట్ మీకు యాహూ లాంటి సంస్థలు కూడా మా సర్వర్స్లో ఎవరో దూరి మా డేటాను చోరీ చేశారని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు వెంటనే గూగుల్ ఏం చేసిందంటే మ్యాగ్ ఎఫీ అని చెప్పేసి ఇది వరల్డ్ వైడ్ టాప్ క్లాస్ కంప్యూటర్ సెక్యూరిటీ కంపెనీ సో వీళ్ళకి అప్పచెప్పారు సో మ్యాకెఫ్ ఏం చేశారంటే ఇమీడియట్గా వాళ్ళు అసలు ఈ సర్వర్స్ని అంతా తీసి పెట్టుకొని వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇదేమి మామూలు వైరస్ కాదు ఆర్డినరీ వైరస్ కానే కాదు మరి దీని గురించి తెలుసుకోవడానికి మాకే కొద్ది రోజులు పడుతుంది ఇది వరల్డ్లో టాప్ మోస్ట్ సెక్యూరిటీ కంపెనీ వాళ్ళు కూడా దీన్ని క్రాక్ చేయలేకపోయారు ఈ కోడింగ్ని వాళ్ళు పసిగట్టలేకపోయారు ఫైనల్గా వాళ్ళు ఏం తెల్చారు అంటే మీకు ట్రోజాన్ హార్స్ అనబడే ఒక వైరస్ను మీ సర్వర్స్లో ఎవరో ఇన్ఫెక్ట్ చేశారు అని చెప్పి చెప్పారు ఈ ట్రోజాన్ హార్స్ అనేది చాలా చాలా డిఫికల్ట్ అంటే దీన్ని మాల్వేర్ అంటారు మామూలుగా మాల్వేర్ అనేది ఒక కోడింగ్ లాగే ఉంటుందండి ఇది మీ కంప్యూటర్లోకి వచ్చిన తరువాత మీ కంప్యూటర్ని ఇన్ఫెక్ట్ చేసిన తరువాత మెల్లమెల్లగా మీ డేటా అది డ్యామేజ్ చేస్తుంది కానీ ఇక్కడ ట్రోజాన్ హార్స్ ఏం చేస్తుందంటే తన యజమానులకు మీ కంప్యూటర్లో ఉండే డేటానంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంది పంపిస్తూ ఉంటుంది సో అప్పుడు ఏంటి ఎవరో ఎక్కడో కూర్చొని మీ డేటాను మీ సర్వర్స్ను హ్యాక్ చేయడం కాదు ఆ డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు ఎక్కడో కూర్చొని చోరీ చేశారు ఎవరు చేశారు ప్రపంచంలో గూగుల్ లాంటి ఒక సంస్థ యొక్క సర్వర్స్ను ఎలా మీరు హ్యాక్ చేశారు ఈ డేటాను ఈ ప్రోగ్రామ్స్ను వీళ్ళు ఎలా చోరీ చేయగలిగారు సో అందరు దీన్ని ఆలోచించడం మొదలు పెట్టారు ఇందులో ఒక కోడ్ ఒక కోడ్ వర్డ్ ఏంటంటే అరోరా సో ఎక్కడ పడితే అక్కడ అరోరా అరోరా అంటే మైక్రోసాఫ్ట్లోనూ అరోరానే ఉంది యాహూలోనూ అరోరా గూగుల్లో కూడా అరోరా అన్న పేరు కనిపించింది కాబట్టి ఈ ఆపరేషన్ అంటే ఈ డార్క్ వెబ్ ఆపరేషన్ ఆపరేషన్ అరోరా అంటారు ఈ ఆపరేషన్ అరోరాలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ టైం గూగుల్ వాళ్ళు కూడా గమనించారు అంటే మెగఫీ వాళ్ళు గమనించడం కాదు గూగుల్ వాళ్ళు కూడా ఏం గమనించారంటే మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు ఒక ప్రోగ్రామ్ని తయారు చేస్తారు తయారు చేసి దీనికి ఒక కోడింగ్ అనేది ఇస్తారు తర్వాత మీరు ట్రయల్ రన్ కూడా చేస్తారు అంటే టెస్టింగ్ అనేది చేస్తారు చేసి ఇదంతా పర్ఫెక్ట్గా ఉంది అన్న తరువాత మీరు మార్కెట్లో విడుదల చేస్తారు కానీ కొంతమంది టాలెంటెడ్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే మీరు ఈ ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఈ కోడింగ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని లూప్ హోల్స్ అందులో వదిలేస్తారు అంటే మిస్ అయిపోతాయి మీ టూల్స్లో మీకు కొన్ని ప్రోగ్రామ్స్ మిస్ అయిపోతాయి సో వీటిని వీళ్ళు గమనించి సరిగ్గా ఎక్కడైతే లూప్ హోల్ ఉందో ఎక్కడైతే ప్రోగ్రామింగ్లో మిస్టేక్ మిస్టేక్ అనే అనాలి కదా మీరు దాన్ని గమనించలేదంటే మిస్టేకే కదా సో దానిని వాళ్ళు పసిగట్టి సరిగ్గా ఒక కొత్త రకం వైరస్ను ఆ ప్రోగ్రాంలో వీళ్ళు ఇన్ఫెక్ట్ చేస్తారు ఈ విధంగా మీ కంప్యూటర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది మీ కంప్యూటర్ డేటా డ్యామేజ్ అయిపోతుంది సరిగ్గా ఈ ట్రోజాన్ హార్స్ విషయంలో వీళ్ళు చేసిన పని ఇదే అంటే వీళ్ళ మోటివ్ ఏమిటి అంటే గూగుల్ యొక్క ఈ సోర్స్ కోడ్ అంటారు చూసారా ఈ సోర్స్ కోడ్ను చోరీ చేయడం ఇదే వీళ్ళ ఫండమెంటల్ లక్ష్యం దీని నుంచి మనం కొత్త రకమైన సర్చ్ ని తయారు చేయవచ్చు ఇది వీళ్ళ ఆలోచన అంటే ఏ లెవెల్లో ఆలోచించారో చూడండి హ్యాకర్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్సే వీళ్ళు ఇది చెయ్యడానికి ఎంచుకున్న మెథడ్ మెథడ్ కాదండి దీనిని మెగాఫీ చెప్పినప్పుడు గూగుల్ వాళ్ళు బిత్తరపోయారు ఏమిటి అలా చెప్పారు అంటే మీ సంస్థలో పని చేస్తున్న వాళ్ళు ఎవరో ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు గమనించండి అని చెప్పారు ఎందుకంటే టాప్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కదా మరి వాళ్ళలో ఎవరు ఈ పని చేశారు అంటే వీళ్ళు ఎవరు ఈ పని చెయ్యక్కర్లేదు మీకు ప్రపంచ స్థాయిలో టాప్ మోస్ట్ హ్యాకర్స్ ఏం చేస్తారు అంటే మీరు ఇప్పుడు గూగుల్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు చాలా చాలా అద్భుతమైన టాలెంట్ ఉన్నవాడు ఇతనిని వీళ్ళు పసిగడతారు అంటే ఇతన్ని వీళ్ళు ఫాలో అవుతారు తను ఎక్కడికి వెళ్తున్నాడు ఎవరిని కలుస్తున్నాడు ఎలాంటి టైంలో ఎలాంటి మీటింగ్స్లో ఇతను ఉంటున్నాడు ఇతను ఎలాంటి కంప్యూటర్ వాడుతున్నాడు ఏ ఏ టైంలో ఇతను కంప్యూటర్ వాడతాడు ఇవన్నీ వీళ్ళు గమనిస్తారు గమనించి మెల్లగా ఇతని ఒక మెయిల్ ఐడి సంపాదించి ఒక మెయిల్ పంపిస్తారు పంపించినప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక మీ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగో లేదా మీ కుటుంబ సభ్యులు పంపిన మెయిల్ లాగే ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తికి ఏ డౌటు రాదు నేను ఎప్పుడు చెప్తున్నాను రెండు వేల తొమ్మిది అండి ఆ టైంలో మనకి లింకులు డౌన్లోడ్ ఫైల్స్ ఇవన్నీ మనకు పెద్దగా ఐడియా లేదు కాబట్టి గూగుల్లో పనిచేసే ఒక టాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా మామూలుగా మా వాళ్లే ఏదో ఒక మెసేజ్ నాకు పంపించారు ఒక లింక్ లింకు పంపించారని చెప్పి ఆ లింకును క్లిక్ కొడతాడు క్లిక్ కొట్టిన వెంటనే ఈ కోడ్ ఉంటుంది చూసారా ఇది మీ కంప్యూటర్లోకి వచ్చేస్తుంది అంటే మీ కంప్యూటర్ అది ఇన్ఫెక్ట్ చేస్తుంది ఇన్ఫెక్ట్ చేసిన తరువాత మీ కంప్యూటర్లో ఉండే ఈ డేటానంతా కూడా వాళ్ళ యజమానులకు పంపించేస్తుంది ఇది అక్కడ జరిగింది మరి ఇది ఎవరు చేశారు గూగుల్ లాంటి సంస్థ యొక్క ఈ సర్వర్స్ను ఎవరు హ్యాక్ చేశారు ఈ డేటాను ఈ ప్రోగ్రామ్ను అంతా ఎవరు చోరీ చేశారు సో ఈ మెకాఫీ సంస్థ వాళ్ళు ఇది అడిగినప్పుడు గూగుల్ వాళ్ళకి ఒక వెలుగు వెలిగింది ఓహో ఇది ఇలా జరిగి ఉండవచ్చా అని ఏమిటి విషయం అంటే చూడండి మనం ఇవాళ ఎవరైనా ఒక కంప్యూటర్ను ఎవరో హ్యాక్ చేశారు అందులో ఉండే డేటాను చోరీ చేశారంటే వెంటనే మనం చైనా వాడే చేసాడండి అని అనేస్తాం కానీ ఆ రోజుల్లో మీరు అంటే ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఆ టైంలో చైనా వాడి పని ఎందుకు చేస్తాడు వాడికి అవసరం ఏమిటి ఎందుకంటే వాడికి ఆ టైంలో కూడా అవసరం ఉంది ఎలాగా అంటే రెండు వేల ఐదులో మీకు గూగుల్ అనేది ప్రపంచ స్థాయిలో చాలా టాప్ మోస్ట్ సర్చ్ ఇంజిన్గా ఉన్నప్పుడు చైనా వాడు వీళ్ళని పిలుస్తాడు ఎవరు ల్యారీ పేజీతో ఒక అపాయింట్మెంట్ పెట్టి మా చైనాలో కూడా ఇలాంటి ఒక సర్చ్ ఇంజిన్ని నువ్వు ఏర్పాటు చేయి నీకేం కావాలో చెప్పు ఎంత డబ్బు కావాలో చెప్పు అంటే లారీ పేజ్ చైనా అనేది చాలా పెద్ద మార్కెట్ కాబట్టి ఎగిరి గంతులేసి ఇమీడియట్ ఇమీడియట్గా అక్కడ ఒక కంపెనీని మొదలుపెట్టి మీకు వాళ్ళ దగ్గర ఉండే టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తీసుకువెళ్ళి మీరు వర్క్ మొదలు పెట్టండి అని చెప్పి చైనావాడు దగ్గర టోటల్ డేటా వీళ్ళు కలెక్ట్ చేశారు కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ డేటాను మీరు ప్రాసెస్ చేయాలంటే మీరు మళ్ళీ అమెరికాలోనే పని చేయాలి కాబట్టి చైనాకు సంబంధించిన డేటా అంతా అమెరికాకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది సో ఇది ముందు చైనా వాళ్ళు గమనించారు ఇక రెండో విషయం ఏంటంటే ఇది ఒక కమ్యూనిస్ట్ దేశం కాబట్టి ఒక ఓపెన్ సర్చ్ ఇంజిన్ ఉన్నప్పుడు చైనాకు సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉంటాయి ఈ రహస్యాలంతా కూడా మీకు ఓపెన్గా సర్చ్ ఇంజిన్లోకి వచ్చేసింది అంటే ఒక వర్డ్ కొట్టారనుకోండి దానికి సంబంధించిన డేటా అంతా కూడా రావడం దాంతో చైనా వాళ్ళు ఏం చేశారు లేదు ఈ మాట తీసే ఈ పదము తీసే ఇలాంటి విషయాలు ఏవి కూడా నువ్వు గూగుల్లో పెట్టకు తీసేయి తీసే తీసే ప్రతిరోజు కూడా ఈ గూగుల్ సంస్థకు సంబంధించిన ఎంప్లాయీస్తోనూ వాళ్ళ తోను పదే 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 చెప్పడం అంటే విరక్తి పుట్టి గూగుల్ ఏమనిందంటే ఇంకా మేము ఇలా చెయ్యలేమండి మేము ఏం పెట్టినా ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు అంటే మేము ఎలా వర్క్ చేయడం అని చెప్పి చెప్పిన తర్వాత అయితే మీరు చైనా వదిలి వెళ్ళిపోండి గూగుల్ను ను మేము చైనాలో బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి చైనా ఒక ప్రకటన చేసింది దాంతో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ డొమైన్లో ఉండే వ్యవహారాన్ని అంతా కూడా హాంకాంగ్కి సంబంధించిన ఒక కొత్త డొమైన్లో పెట్టడం మొదలు పెట్టారు అది వాడికి ఇంకా కోపం వచ్చింది ఎందుకంటే మీకు గూగుల్ సిఎన్ అనేది అప్పట్లో వరల్డ్ ఫేమస్ కోట్ల మంది ఈ సెర్చ్ ఇంజిన్ని వాడారు ఎక్కడ హాంకాంగ్ చైనాలో సో ఇవాళ ఏమైపోయింది ఒక్కసారిగా అది ఆగిపోవడంతో ఇప్పుడు చైనావాడు ఏం ఆలోచించాడు నేను ఇంత డేటా ఇచ్చాను కదా ఇంత ప్రోగ్రామ్స్ అవి ఇచ్చాను కదా ఇప్పుడు ఇదంతా కూడా అమెరికాలో ఉంటే నాకు ప్రమాదం కదా ఈ వర్డ్స్ అంతా కూడా మీకు అమెరికా ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదో విధంగా ఈ గూగుల్ యొక్క సర్వర్స్ ను నేను హ్యాక్ చేయాలి అని చెప్పి ఎల్డర్వుడ్ గ్రూప్ అని చెప్పి ఒక సంస్థను ఎంచుకొని వీళ్ళ గ్రూప్ లోనే అంటే మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన అధికారులే ఇలాంటి ఒక గ్రూప్ ఇలాంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేశారంటే గూగుల్ సర్వర్స్ ను హ్యాక్ చేశారు అంటే ఇదంతా ఎలా తెలిసింది రివర్స్ ఇంజనీరింగ్ చేసినప్పుడు మీకు ఈ గూగుల్ కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రివర్స్ ఇంజనీరింగ్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ కోడ్ వర్డ్స్ అంతా కూడా మీకు చైనా వాడి దేశానికి సంబంధించి చైనా భాషకు అక్కడ మ్యాచ్ అయింది సో ఇలాగా చైనా వాడు ఏం చేశాడు గూగుల్ ని బ్యాన్ చేయడమే కాదు గూగుల్ సర్వర్స్ ను కూడా వాడు హ్యాక్ చేసి గూగుల్లో ఉండే ఆ డేటానంతా అంతా కూడా వాడు చోరీ చేసి ఇప్పుడు వాడు వాడి స్టోరేజ్ లో పెట్టుకొని వాడికి నచ్చినట్టుగా ఇలాంటి ఒక సర్చ్ ఇంజిన్ని వాడు ఆపరేట్ చేస్తున్నాడు చూడండి చైనా వాడి బుద్ధి ఇప్పుడు కాదండి రెండు వేల తొమ్మిదిలో కూడా ఇలాగే ఉండింది సో దీని చరిత్ర అంతా దీనే డార్క్ వెబ్ అంటారు డార్క్ వెబ్లో మనకు తెలియని ఎన్నో విషయాలు ఇలా జరుగుతూ ఉంటాయి మనం మామూలుగా మన జీవితం బాగానే ఉంది కదా మనం మన పనుల్లోనే ఉన్నాం కదా అనుకుంటాము అలా ఉండదండి ఎవరు ఎప్పుడైనా కూడా మన కంప్యూటర్స్ని మన సాఫ్ట్వేర్ని కూడా వాళ్ళు హ్యాక్ చేయగలరు హ్యాక్ చేసినప్పుడు మన దగ్గర ఉండే డేటా అంతా కూడా చోరీకి లోనవ్వచ్చు అందులోని ట్రోజాన్ హార్స్ అనేది చాలా చాలా ప్రమాదకరమైన ఒక వైరస్గా అందరు చెప్పుకుంటారు సో ఈ వాడి గూగుల్ యొక్క సర్వర్స్ ను చైనా వాడు హ్యాక్ చేశాడు మరి దీనికి సంబంధించి మీరు ఎప్పుడైనా ఏమైనా వివరాలు విన్నారా ఈ డార్క్ వెబ్ గురించి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి నాతో షేర్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్